తీసుకురమ్మ అంటే ఇంగ్లీష్ మాత్రం తెచ్చాడు. ఇదే మాట వింటున్నాను. ఇదిగో కొడుకులు వస్తున్నారు, అదిగో కోడలు వస్తున్నారని. అయినా నీ చేతస్థం కాకపోతే వాళ్ళు వచ్చాక ఏం కావాలో కొనుక్కోకూడదేంటయ్యా? అప్పటికప్పుడు దొరకకపోతే వాళ్ళు కష్టపడిపోతారు. ఇవన్నీ ఉంటే పెద్ద పన్నట్టు. నీ పట్టుదల కాకపోతే పాపం ఆ బాబులు ఎందుకు చెప్పి ఇబ్బంది పెట్టడం? వాళ్ళకుండేదే పట్టుమని 10 రోజులు సెలవులు. అందులో వాళ్ళ సొంత పనులే చేసుకుంటారా? ఈ ముసలాయన కోసం తీర్థయాత్రలే చేస్తారా? పోనీదేమన్నా దగ్గర దాపా. అబ్బా ఏంటది బింది దారిలో నా పెట్టేది? ఆ పెద్ద అబ్బాయి ఏమో అక్కడెక్కడో జబ్బలు పూజించి రావాలి. ఆ రెండో అబ్బాయి ఏమో అదే మహాత్మా గాంధీ. సరే సరే సరే, ఎంత పెద్ద ఆఫీసర్లు అయితే మాత్రం ఇంత దూరం రావాలంటే ఎంత ఖర్చు, ఎంత హైరానా. ఇదిగో అసలు నువ్వే ఎందుకు వాళ్ళతో కలిసి ఉండకూడదు అని? అందరికి ఎంత సుఖంగా ఉంటుందో చెప్పు. నేను వెళ్ళను. ఏ ఎందుకని? వెళ్ళను అంటే వెళ్ళను అంటే ఇదిగా నువ్వు ఇది వచ్చి పట్టుకో, లేకపోతే ఆ వాటిలో పడిపోతాను. ఇప్పుడు ఎందుకు గిన్నెలు గిన్నెలు ఏ తీసే చాలవా? అందులో చెల్లెలు ఉంటే ఎందుకు అరుస్తా? పడితే నేనేగా. మొన్న రాలేదు. అది మన దీప్తి లేదు. దీప్తి కాలేజీ కథల పోటీల్లో దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దీప్తి అదిగో ఆ ఫంక్షన్ పూర్తయ్యేసరికి కాస్త ఆలస్యమైంది, ట్రైన్ మిస్ అయిపోయింది. ఏం కథ రాశావు నువ్వు? ఏం లే తాతయ్య, డాడీ అలాగే చెప్తారు. చిన్న వయసులోనే కళ్ళొచ్చాడు. ఏమే నూకాలు, మావయ్య గారు ఆరోగ్యంగా ఉంటున్నారటే? ఏం ఆరోగ్యం అమ్మా, మిగిలిన రోజులు ఎలా ఉన్నా మీరు వచ్చిన 10 రోజులు మాత్రం పసిపిల్లలా సంబరంగా ఉంటారు. తాతయ్య దగ్గరికి వెళ్ళి పోనీ మాతో పాటే తీసుకెళ్దాము అంటే ఆయన ఇల్లు వదిలిపెట్టి రానంటారు. నేను చెప్పి చూశాను అబ్బే మొండిగటం,
ఈ ముసలాయన కోసం అన్న మీ బంగళాలో అన్నీ మర్చిపోయి నాలుగు రోజులు సర్దుకు పోవాలమ్మా. ఇది మా నాన్న, ఇది మా తాతయ్య. ఇది మా తాతయ్య, ఇది టెంకాయ వేలే. తాతయ్య తాతయ్య, నువ్వు చిన్నప్పుడు ఇది వాయించేవాడువా? తాతయ్య ఇది నీకోసమే తెచ్చాను, చూడు ఎంత బాగుందో. పాప కన్నం పెట్టి తీసుకొస్తాను. తాతయ్య ఒకసారి వాయించువా. ఏంటయ్య? ఏం కావాలి మావయ్య?
The Father, and of the Son, and of the Spirit, be with you all. Amen. ఏమిటే మళ్ళీ కథ? అవును డాడీ, స్వాతి ముత్యం. టైటిల్ బాగుంది కదా? బాగుంది, చాలా బాగుంది. అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కదలిపించానా? కాసేపు హాయిగా తాతయ్యతో గడపక. తాతయ్యని మనసులో పెట్టుకుని కథ మొదలు పెట్టాను చూడు. బాగానే మొదలెట్టావు. ఆ తర్వాత? ఆ తర్వాతే రాయటానికి నీ కల్పన అక్కర్లేదే. తాతయ్య జీవిత కథే, నీ టైటిల్ సరిగ్గా సరిపోతుంది. ఈసారి కథల పోటీల్లో నాకింకా మంచి పేరు వస్తే నీకింకా ఇష్టమేగా. మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వస్తే నీకింకా ఇంకా సంతోషమేగా. అయితే నీకు అది చెప్పవని రాసుకుంటాను. నాకు అంటూ వేరేగా కథేం లేదు, మీ నానమ్మ కథే నా కథ. పోనీ అదే చెప్పు తాతయ్య, నేను రాసుకుంటాను. 60-70 ఏళ్ల కథ తాతయ్య. నాకు 100 ఏళ్ల కథ కావాలి, చెప్పు తాతయ్య. మీ నానమ్మ చాలా కష్టపడింది. చిన్నతనంలోనే పసుపు కుంకుమం తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు. మీ నాన్న ఒరే బాధకర, వీడు వీడు ఇంత వాడుగా ఉన్నప్పుడు వాడిని వెంట పట్టుకొని
సార్ సార్ నమస్కారం బాబు నమస్కారం అమ్మా రండి బాబు రండి అమ్మా మరియా ఇదేనా మా తాతయ్య గారిల్లు అమ్మా కోళ్ళ గారు వచ్చారమ్మా నేను నాన్న మీ నాన్నమ్మను అంతా విచిత్రంగా జరిగిపోయింది నేనే నమ్మలేకుండా ఉన్నాను వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు ఎక్కడున్నా వాడిని చల్లగా చూడతండి అని ఆ దేవుడికి మొక్కుకున్నానే కాని మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడని ఎన్నడు బాధపడలేదు ఎప్పటికైనా ఆయన మనసు మారకపోతుందా నా కొడుకు కోడలు నా ఇంటికి రాకపోతారా అనుకున్నానే కాని ఇలాంటి రోజు వస్తుందని ఎన్నడు ఊహించలేదు ఎక్కడికి ఎవరికి కోడలు గారు బాబు వాళ్ళు వచ్చారు ఎవరి కోడలు ఏమండి వాళ్ళు తప్పే చేశారో ఒప్పే చేశారో అన్యాయం జరిగిపోయింది కనీసం ఆ పిల్ల మొహం చూసైనా ఈ పసికందరు చూసైనా వాళ్ళని కనికరించండి రాజేశ్వరి నా మాట కాదని ఈ పిల్లను పెళ్లి చేసుకున్నాడని నా కన్న కొడుకుని ఇంట్లోంచి పోమన్నాను పాడైపోయాక వీళ్ళెవరు రావడానికి రావు గారు మీరే అలా అంటే వాళ్ళు ఎక్కడికి వెళతారు ఎలా బతుకుతారు ఎలా బతకాలని నన్ను కాదని నీ చెల్లికి పెళ్లి చేసావు అలాగే బతకమను అంత మాట అనకండి వీళ్ళని సరిగ్గా పోషించే తాహత లేకే మిమ్మల్ని ఇలా అర్థిస్తున్నాను మీరే కాదంటే ధర్మసత్రాలున్నాయి అనాథాశ్రమాలున్నాయి వద్దండి ఇలా పంతాలకు పోయే ఉన్న ఒక్క బిడ్డరో పోగొట్టుకున్నావు ఇప్పుడు మిగిలిన ఈ రక్త సంబంధాన్ని కూడా రాజేశ్వరి నాతో వాదులాడి మన సంబంధం కూడా తెగతింపులు చేసుకోకు రావు గారు మీరు ఒక్కసారి పెద్ద మనసుతో ఈ పసివాడి పరిస్థితి ఆలోచించండి అన్నయ్య బాబు చలపతి ఇందా కట్టించి చూస్తున్నాను జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దామంటే ఏది నిట్టూర్పు రాందే ఒట్టి చుట్టూర్పే గాని నువ్వా ఒకే అన్నవి ఆ అమ్మాయి ఒకే చెల్లెలు మీది సామాన్యమైన కుటుంబం దీనికి పెద్ద నిట్టూర్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మనలాంటి వాడే కాబట్టి ఓ కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్మను పెళ్లి చేసుకున్నాడు అంటే ఇది పెద్ద నిట్టూర్చాల్సిన విషయం కాదు లక్షల పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి కానీ 5 సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి 5వ తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే అది నిట్టూర్చాల్సిన విషయం అప్పుడే నిట్టూరు చేశాను ఇక పోతే ఆ రావు గారు పంతాలకు పోయి దయాదాక్షిణ్యాలు లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు గెంటేశాడే అదేమన్నా కథలయ్యా పోనీలే కదా అని నిట్టూరు చదివేయడానికి అదే అక్కడ కూర్చుని తలుచుకుని తలుచుకుని గుండె తరుక్కుపోయి గుండె తరకపోయిన ఉండు అప్పుడే సొట్టూర్పు వచ్చేసింది సరే ఆ విషయాలన్నీ వదిలే మనం నిట్టూర్చి ఆ రావు గారు సొట్టూర్చాలంటే ఒక్కటే మార్గం ఉంది ఆయన్ని కోర్టుకి ఇడ్చి భరణం కక్కించడమే ఇంకా ఎందుకులేండి వీధిని పట్టం ఏదో భగవంతుడు దానికి అలా రాసి పెట్టాడని సర్దుకుపోవటమే మంచిది ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్టూరు చేస్తాడు నా మాట విను ఉభయకుశులో పరి మైసూర్యద్దులాంటి మేల్జాతి లాయర్ని పెట్టి ఆ రావు గారిని గానుగలో తెలక చెక్కలా నలిపేసి పరణం పిండేద్దాం ఈ పిండుదల నిమిత్తం ప్రస్తుతానికి 2 శాతాలు ఓ 200 ఇచ్చేయి ఆ తర్వాత పని జరుగుదలను బట్టి శాతం శాతం అర్థమైంది కదా పిద్దు గాని గురవయ్య గారు అరచేతులు స్వర్గం చూపించకండి అసలే చలపతి బాబు గంగోలు అంటువాడు అందరిలాగా ఆయన కూడా గానుక కట్టి తిప్పకండి ఓ వెంకటస్వామి చీటీ గుడ్డని పట్టుబట్టని ఒకే బండకేస్తుంది నువ్వు ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా మీకే చెప్పాలయ్యా ఆ దేవుడి గుళ్ళో దీపారాధన కూడా కలిసి నుండి పంపించారు రకం మీరు ఈ విషయం దేవుడే పట్టించుకోవడం లేదు మానవ మాత్రం నువ్వేమిటి నువ్వు నోరు
అమ్మమ్మా వింటున్నాను చెప్పవే. అనంతలక్ష్మి గారి ఇంట్లో వాళ్ళ పాప ఆయన తొట్లు వేస్తున్నారట, ఏమైనా ఇస్తే బాగుంటుందేమో. మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాట్లేదుగా. అయినా ప్రద్దానికి నన్ను అడుగుతారేమిటి మీ నాన్నని పిన్నిని వదిలేసి. సర్లే నిన్ను ఇంకేం అడగను పో. మీ బావను అడుగుతావా? అస్సలు అడగను. ఇప్పుడు అలాగే అంటావు, రేపు తాళి కట్టాక అస్సలు వడ్డీ కలిపి గుంజుతావు. బావతోనా పెళ్ళా? రమ్మన్న అత్తమ్మని బంతికి. ఏమే వాడికి మహారాజు. అందుకే పట్టాభిషేకం చేసి గౌరవం మీద కూర్చోబెట్టాను, నేను వచ్చేదాకా ఉండమని. దగ్గర మాత్రం వెళ్ళబెట్టలేకు అని చెప్పండి. డబ్బు పంపిస్తేనే డబ్బా పంపించేది. అజు ఇప్పుడు దాకా పడుకున్నాడు. ఎవరు మెత్తగా చిట్టా? మరెవరు? ఎద్దు. ఎద్దా? ఎద్దు. ఇప్పుడు దాకా నిద్రపోయింది, ఇప్పుడే లేచి తిరుగుతోంది పాప. ఇట్ట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది. ఇంకా నూనె ఉండదు, గీనే ఉండదు. ఇంకా ఉషేమిట్రా? నీ కాళ్ళు చేతులు విరిచి గానుగలు వేసి చెప్పా. అగో అగో అగో. చెప్పానుగా పడుకుంటుందని. ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు. తిరుగుతాను తిరుగుతాను. ఆ నూనెంతా డబ్బాలో కట్టిస్తావు. ఎంత నూనె తగలడిపోయిందో, ఎంత నూనె తగలడిపోయిందో. చేయమిట్రా? ఇది అమ్మకూడదు, మట్టిలో కలిసిపోయింది. ఒంటికి రాసుకుని తలంటుకో. అంటుకుంటా అంటుకుంటా. కాంతం కాంతం, సే కాంతం, నువ్వు వెళ్ళి పత్రం పట్టరా. రౌతు కొద్ది గుర్రమని ఊరికే అన్నారటోయ్. గుర్రలేని వెధ కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది. ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను వెధం చేస్తుంది. ఏమిటది? నేనేమన్నానా? నా నెత్తిరేసి కొట్టు. పత్రం కాదు పత్రం, స్టాంప్ పేపరు పట్టరా. మళ్ళీ సంతకం పెట్టాలా మావయ్య? అవును నేను పెట్టను. ఎందుకని? ఆయనమ్మ పెట్టద్దంది. పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా? ఎవరు భరిస్తారు? డబ్బా నూనె ఖరీదని తెలుసా? 200 నీ బొంద. ఇది మీ నాన్న మీద తిడ్డావదం కాదు, ప్రశస్తమైన నువ్వుల నూనె. డబ్బా నూనె ఖరీదు 1000 ₹1000. 3 డబ్బాలకి 3000 ఇవో తీసుకో. పెట్ట. ఇది పెట్టింది, ఇది పెట్టింది, ఇది కూడా పెట్టింది. మళ్ళీ సంతకం పెడుతున్నావా? మావయ్యకు చాలా నష్టం వచ్చిందట, 3000. ఎవరు చెప్పారు? ఏమయ్యా రే, లే, మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంత బాటలు పెడతా జాగ్రత్త. నష్టం వచ్చిందట, నష్టం. ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు. నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకేం నష్టం రాదు. వెళ్ళి స్నానం చేసినప్పుడు. ఏమిటండి మీరు కూడాను? ఎంత నష్టం భరించబట్టారు? నిండా ముంచేస్తుంటాను. నిక్షేపం లాంటి నువ్వులోనే పిల్ల కాలవలా ఎలా ప్రవేశిస్తుంది చూడండి. పద్దు రాయద్దు? పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది, నీ పాపాల పద్దు నేను రాయాలి. నా ఇల్లంతా హక్కుభక్తం చేసుకున్నందుకు రాయాలి. వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పందిపొక్కులా మెక్కుతున్నందుకు రాయాలి. నా బిడ్డ పోయిన 3 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి. అనంత గారు అనండి, ఇంతకాలం మీ ఇంటి కుక్క కాపలా కాస్తున్నందుకు మీరు అనాల్సిందే, నేర్పడాల్సిందే. ఊరికి నేను ఎందుకంటారయ్యా? పాపాలు చేస్తుంటే అంటారు. మనిషికి ఒక మాట గొద్దుకో దెబ్బని. నన్ను గొడ్డుంటావా? చూసువా, సతీ తులసి లాంటి దాన్ని నా నోటితో ఆ మాట అనగలనా? పిన్నిగారు సామెత మర్చిపోయారేమో అని. నువ్వు సతీ తులసు సరే, ఇంకా చెప్తాను. ఇంట్లో ఎవరున్నారు? సతీ సావిత్రి లాంటి దాన్ని నన్ను అనుమానిస్తున్నారా?
లోపల శబ్దాలు అవుతుంటే సత్యవంతుడికైనా సరే అనుమానం. చూడన్న, నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు. రామచంద్రుడి గారికి అనుమానించానే ఏం తప్ప? నువ్వు రామచంద్రుడు కాదయ్యా, రావణాచంద్రుడు. ఆయుష్యం తెలియకే బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసిన అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తిష్ట వేసి మేసేస్తూ మీరే నా గొంతు కోశారు. సిగ్గు లేకపోతే సరి. సిగ్గు లేదని అమ్మ అన్నాడు. అవునన్న, నేను ఇప్పుడే గోదాట్లో దూకుసేస్తా. నీతో పాటే నేను చచ్చిపోతానన్న. రాతల్లి అగ, ఇదే ఈతల పోటీలు అనుకున్నారంటే ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు దూకడానికి చావడానికి మీరెవరు చావక్కర్లేదు. మీరు ఇక్కడే బతికి చావండి, నన్ను చంపండి. పట్టు సీర తెస్తానని పడవేసికెళ్ళింది మావ, పట్టు సీర తెస్తానని పడవేసికెళ్ళింది మావ, గట్టు సీరే దాకా అట్టగే ఉండు పట్ట పగలల్లే ఓ సందమ్మ, పట్ట పగలల్లే ఓ సందమ్మ. ఏం శివయ్యా? అదేంటి పట్ట పగల్లో చందమామ గురించి పాడుతున్నావు? అడుగో, వచ్చాడుగా. ఎక్కడా ఏడి? నువ్వే. ఏ కాదా, గుండ్రటి మొహం, చక్రాల్లాంటి కళ్ళు, ఎన్నెలల్లే నవ్వు. అయితే పాడుకో. ఏ శివయ్య, కాస్త వచ్చి ఏ ప్రద్దెళ్ళు అందడం లేదు. వీప అందకుండా ఎందుకు పెట్టుకున్నావు? మీ ఆడాళ్ళతో ఎప్పుడు ఇదే గొడవ. తాలి బొట్టు తెస్తానని తళ్ళరేవుకెళ్ళిండు మావా, తాలి బొట్టు తెస్తానని తళ్ళరేవుకెళ్ళిండు మావా, తోడు ఏమైంది? అవును, వెంకటస్వామి తాళ్ళు బొట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుందన్నమాట. ఎట్టా అవుద్దయ్యా, నాకంటే పెద్దడివి, నీకే కంది. నన్ను చేసుకోనందిగా ఇంకెట్ట అవుతుంది? ఎవరంది? మా మావయ్య కూతురు చిట్టి. బంగారు కొండవి నిన్న అంది, ఎందుకంది? మా నాయన మేమో శివయ్యని నీ మొగుడు చిట్టి అంది. చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా అని నన్ను అడిగింది. నాకేం తెలుసు నానమ్మ, నీ అడుగు అన్నాను. అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళందుకు పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద మొట్టకాయి వేసి వెళ్ళి పోసి పిచ్చి మొద్దా, మంచి పని చేసిందిలే. ఇదిగో ఓ మంచి లగ్నం చూసాయి, మన ఇద్దరం మరవాడేద్దాం. ఏంటి శివయ్య, వింటున్నావా? లేదు, బొందు కంటుకుంటున్నావు. ఏం శివయ్య, పెళ్ళనగానే చేతికేదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది. కరెంట్ అంటే కర్మ, బంధువు అయితే మన ప్రేమ పట్టపగలు ఉండవు. ఊరి సచ్చినోడా నువ్వా? ఏటే సుబ్బులు, చెయ్యి మారగానే సాకు తగిలిందటే, చుట్టుకున్నావు. పట్టేవాళ్ళ బుద్ధి ఏంటో ఆ చెయ్యి వాటంలోనే తెలిసిపోద్ది. పొట్టుని ఏ మొహం పడితే ఆ మొహం చూడకు. అట్టయ్య ఏదో ఉండనా? పొద్దున్నే నీకెందుకులే మా పళ్ళు, అవి అక్కడ పడేసి లోపలికొళ్ళు. పర్వాలేదు లేదునా, ఇందులో తప్పే ఉంది. తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను? నిన్న పొద్దున్నే నీ మొహం చూశాక ఆ పక్కింటి ఆయన కాలు జారిపడ్డాట.
వాళ్ళు ఒకటే తిట్టిపోసింది. పొద్దునే లేచి ఎవరైనా కాస్త మంచి మొహం చూడాలనుకుంటారు పాపం. ఏమే నీళ్ళు, నువ్వు వెళ్ళి కాస్త కాఫీ పని చూడమ్మా. వెళ్ళు. అదేమిటి రోజు ఎంచగ్గాను దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి, ఈ రోజు ఏమిటి లలితమ్మో లలితమ్మో అంటా గావుకేకలు, దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏమిటి? అది ఎట్టా అవుతుందమ్మా, దుర్గమ్మ దుర్గమ్మే లలితమ్మ లలితమ్మే. నా జాకెట్ నా లాగు నా చొక్క ఎక్కడ? ఇదిగో బాబు తమ సీరలు రెండు రాసుకోండి. ఒరే చెంపు అక్కడ పెట్టరా. రా బాబు ఇదిగో మీ అమ్మగారివి ఆరు సీరలు. ఇదిగో ఉన్నాయి, ఇవి నీ షర్ట్లు నిక్కర్లు, జాగ్రత్తగా పట్టుకెళ్ళు. అమ్మో 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 ఇన్ని బట్టలే, మొగుడితో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాతి మీద బట్టతో అఘోరిస్తున్నాను. మొగుడు లేని ఇవిడి గారికి అమ్మా రేవు కారు చీరలే. ఇట్ట ఈ స్త్రీలకి ముస్త్రీలకి ఆయన గారి సంపాదన అంతా తగలేస్తే నేను నా బిడ్డలు అడుక్కు తినాల్సిందే. చిచ్చి మీ బట్టలే అనుకున్నాను, మీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది. ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి ఇస్త్రీ చేస్తే నా స్వామి రంగా. ఏమిటే గుడుగుతున్నావు అబ్బే? ఏం లేదమ్మా. అయినా మీరు కూడా ఏందమ్మా, దేవుడు ఏదో చిన్న సూపు చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లక్షణంగా బ్రతికిన మనిషేగా. అంటావు అంటావు, మధ్యలో నీ సమయం పోయింది, బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంజొచ్చని నీ ఆలోచన. ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదులేండి, పుట్టాడు కష్టంలో ఉంది, ఆవిడికి పాటి సాయం చేస్తే పుణ్యమైనా దక్కుద్ది. ఆహా అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన బిడ్డకు పూజించు ఈ సంతని. ఆవిడ రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో. మా కొంపలు ఇరుక్కు కావచ్చు కాని మా మనసులు ఇరుక్కు. మనసులు గుండెలు కోసి పెడితే సంతోషపడే ఘటాలు కావు, ముక్కుద్దులా మేపినా మనుషులు పీక్కు తినే రకాలి. అమ్మా అమ్మా అన్నం పెట్టవా? వచ్చి భుంచిద్దు గాని పద బడిగిట ఏమవుతుంది. ఏమ్మా పిల్లాడికి అన్నం పెట్టకుండానే స్కూల్కి పంపుతున్నావు? మాటంటేనే మూతి విరుపులు అయితే చాలా కష్టం, ఈ పూట అయితే మానిపించావు. మధ్యాహ్నం తప్పుతుందా, సాయంకాలం తప్పుతుందా, రాత్రికి తప్పుతుందా? ఈ ఒక్క పూట ఆదా చేస్తే మాకేం మిగిలేదు లేదు. శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు. అది కాదు దనా, నిన్న పొద్దున అన్నం తిని కక్కున్నాడు అందుకని. పడ్డం లేదంటే ఇడ్లీలు బొడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో. మూడు రోజులు అన్నమైనా కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు. వీడు అలవాటు చేసుకుంటాడు లేదు నా. ఇక్కడ కొడుగే నీకు వర్షం వస్తుందేమోనని. సరే సర్లే ఎక్కడైనా పెట్టు. రామ రామ ఇక్కడ కాదు అక్కడ. చూడలేదు సర్లే, బిడ్డ పూర్తిగా తడిసిపోయాడు. ఏమనుకోకమ్మా చాలే. అయితే రేపటి నుంచి నీళ్లు కూడా పోయను. ఒరే ఇదంతా నా కోసం అట్లా, నీకోసం కాదు, ఏ చేసినా భక్తితో చెయ్యాలయ్యా. అయితే ప్రసాదానికి వెళ్ళినా రెండు. ఓం రాజాతిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. రామ
ఇంకా నైవేద్యం కాలేదురా. చూస్తున్నాలండి, మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు. తీసుకోండి. నాకు లేదనా? నేను మళ్ళా అడిగితే ఇస్తారు. ఈ గుడి మాకు బాగా తెలుసు. నేను మా నానమ్మ రోజు వచ్చి ఇదంతా కడిగి ముగ్గులేస్తాంగా. తీసుకోండి తీసుకోండి. తీసుకోమ్మా. అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్లే ఉత్సవ విగ్రహం లాంటి వాడు. పుణ్యమే రాజమ్మా. ఆ అమ్మాయి ఎవరో తెలుసుగా? మన చలపతి చెల్లెలు లలిత. అలాగా? నేను గుర్తుపట్టలేదు. నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా. ఏమనుకోకు. ఏమిటో, మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు? గంగి గోవులాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదిన ఎలా దొరికిందో. వస్తానండి. పదమ్మా చూడమ్మా, ఇంత చిన్నతనంలోనే నీకు వచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు. ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి. నేను ఎన్ని ఇద్దరు దెబ్బలు తిన్నానంటావు? కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది, కొడుకు కోడలు పోయారు. చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడుకి దెబ్బ తగిలి నా మనవడు ఇలా అయిపోయాడు. ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటావు? నా మీద ఆధారపడ్డవాడి కోసం, నా మనవడి కోసం. భగవంతుడా, వాడి బుద్ధి పెంచకపోతే పోయే, ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు. చెప్పింది చేసే పట్టుదల, దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను. అమ్మా, ఊరికెళ్ళొద్దు. జాదస్తం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి, నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడుచు, మెట్లు కడిగు, ఇంత సేవ చేసుకో. అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని. ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాన్ని స్కూలుకు పంపుతోందంటే ఆ వదిలిగారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించు. అగో, నీ ఇష్టం వచ్చినప్పుడు అలా రావడానికి పోవడానికి ఇదేమన్నా ఇదనుకున్నావా? ఏ గుంజీలు, ఏదో పొరపాటు అయిపోయింది. రేపటి నుంచి వాటి టైంకి వచ్చేస్తా. రేపటి సంగతి రేపు చూద్దామమ్మా. ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు తీవేద్దామని, అప్పుడు కానీ రాంగ్ కుదరదు. ఒరే ఒరే, ఏమిట్రా ఇది? మీరు క్లాస్ అయ్యేదాకా తీ గుంజీలు తీయండి. వాడికి నాకు సామ్యం ఏమిట్రా? వాడు తప్పు చేశాడు, తీయద్దు. మీరు తప్పు చేశారు. నేనేం చేశాను? వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీ గుంజీలు తీయమన్నది తప్పు కదా. రే, ఎందుకు ఆలస్యమైంది? నువ్వు తీయొద్దు. ఏమ్మా, ఎందుకు ఆలస్యమైంది? వాళ్ళ వద్దిన బాగా చూసుకోకపోతే గుడికి నిజమే కదా, గుడికి తీసుకెళ్లి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం. అన్ని మెట్లెక్కి దిగాలంటే ఆలస్యం అవదా? అవుతుంది. ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా. అంతే, ఆపు ఆపు. మాస్టారు, రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి. అట్టాగే లేరా, వెళ్ళు వెళ్ళు. నీ పేరేమిట్రా? బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. తెలిసిందిలేండి, మీ పేరు లలిత, నా పేరు చెప్పనా? వీర వెంకట సత్య శివ సుందర రామయ్య. మీ పేరులో మూడు అక్షరాలే లలిత. నా పేరులో ముగ్గురు ఉన్నారు. వీర వెంకట సత్య అన్నవరం స్వామి, శివ నేను, సుందరరామయ్య మా తాతయ్య. మరి మీ పేరులో ఎవరున్నారు? ప్రస్తుతానికి నేను, మా బాబే.
ఇలా సహాయం చేస్తే పుణ్యం, కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి. నానమ్మ పాడేది ఏమిటి చెప్పండి? శివుడవో మాధవుడవో ఎవరని నిర్ణయించేదిరా? మిమ్మల్ని ఎవరని నిర్ణయించేదిరా? మీకు సంగీతం బాగా వచ్చు అనుకుంటానే. మీకు తెలిసిన చోట రెండు మూడు సంగీతం పాఠాలు ఇప్పించకూడదు. పాఠానికి 100 రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది. పెళ్లినాడు హోమం చుట్టూ తిరుగుతుంటే పురోహితుడు చెప్పాడు కాబట్టి తిరుగుతున్నారు అనుకున్నాను. తెల్లవారులు మంచం చుట్టూ కూడా అలాగే తిరుగుతారని నాకేం తెలుసు? పాడుగా నువ్వు బుద్ధి. తిరుగుతున్నానంటే ఏ కోణంలో చూస్తే నువ్వు అందంగా ఉంటావో చూస్తున్నా. నా అందం చూడటానికి ఈ జన్మ సరిపోతుంది, నా కడుపు పండటానికి మరో జన్మ పడుతుంది. పడితే పట్టని ఏమిటి, అన్ని జన్మలకి నేనే నీ మొగుణ్ణి. మావయ్య దిగు దిగు అలా చూడకూడదు రాత్రిపూట. ఏమిటయ్యా రా, మధ్యలో వాడందుకే నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. ఇవో ఏమిట్రా, ఏమిటి గొడవ? అర్జెంటుగా నాకు 100 కావాలి. 100 లేదు కింద లేదు నీ 100 పోయి పడుకో. ఇస్తే గాని నేను ఎళ్ళను పడుకోను, చేతులు విరక్కొడతాను. అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు. అల్లుడు ఏమిటండి మీరు కిటికీ? అది కాదయ్యా, ఇందాక ఏదో నేను అడిగినట్టున్నాడు, నువ్వేమో కాదన్నట్టుకున్నావు. అందుకే నాడు కొరడా ఇచ్చుకొని రక్తాలు వచ్చేలా కొట్టుకు చేస్తున్నాడు. సామనివ్వండి, నేను లొంగను. అయితే నేను ఘోరం చూడలేను, నేను ఇప్పుడే కోదాట్లో దూకు చేస్తా. ముందు నాన్న, నీతో పాటు నేను కూడా దూకి చచ్చిపోతాను. ఆగు, పగలు లేదు రాత్రి లేదు, ఒకటి ఈతల పోటీలు ఇద్దరికి. రాడు చూడాడు ఎలా కొట్టుకు దిగిపోతున్నాడు. అయినా అడిగింది లత్తలా కోట్లా ఓ కొంద. మీకు 100 కనిపిస్తున్నాడు మీ బొంద, ఇలా 10 సార్లు 10 100 ఇస్తే ఎన్ని 100 అవుతాయి నా బొంద? ఇలా ఇప్పటికప్పుడు కావాలంటే చిల్లర ఎక్కడి నుంచి ఇస్తారు వాడు బొంద? ఇదిగో బాబు 100. అలా కొట్టుకోకూడదమ్మా. ఉత్తు తరుపులే, ఆడేం చెయ్యడు పాపం. కానివరే, ఇంత గొడవ చేసి 100 రూపాయలు ఇచ్చుకున్నావు కదా, దేనికి? సంగీతం నేర్చుకోవడానికి. అందులో సగమి నేను నేర్పుతా. ఏం సగం ఇస్తే సగమే నేర్పుతానేనా? మరి మీకిస్తే ఆవిడకి సహాయం చేసినట్టు ఎలా అవుతుంది? ఆవిడెవరు? లలితమ్మ గారు. అదా సంగతి బాగుందిరా. కానివరే, ఓ పెద్ద పేరున్న దర్జీ దగ్గరికి సీటీ గుడ్డ అట్టుకెళ్ళి మంచి కోటు కుట్టమంటే బాగోదు. అట్లాగే బాగా శాస్త్రం తెలిసిన మనిషి దగ్గరికి వెళ్ళి నీ లొల్లాయి పదాలు పాడే కంఠంతో సంగీతం నేర్పమంటే చచా, దానికి రాగం తానం తాయి ఎన్నుండాలా? అసలు గొంతుకే స్థాయిలో ఇప్పుడా జమ్ము నిలబడిపోవాలా? అప్పుడు ఆవిడ ఏమైనా నేర్పినా నువ్వేమైనా నేర్చుకున్నాను. ఆ
మీ రోజు ఇలా సాధన చేస్తారా? ఇప్పుడే మొదలు పెట్టాను. మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా. నేను ఇంకా నేర్పేదే ఉంది, మీరు ఇంత బాగా పడుతుంటే. వైశ్యం మందరం. అదేంటండి, మీరు పక్కనుంటే నేను గొంతు విప్పితే చాలు, మంచి రాగం అయిపోతుంది. నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే, మధ్యమావతి. సంబరాల్లో పాడుకునే సీతం వారి పాట. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ, భువ మువ సౌవడల్లి నవ్వాలమ్మ. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ, భువ మువ సీతారమ్మా. చెట్టు చేమ తో బుట్టు లింకా నీకమ్మా,
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా. ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా. పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున్న పుణ్యమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు. వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు. సువి 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 కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదమ్మకు తెలిసిందట్రా. ఏది నోరు తెరు అని కృష్ణుణ్ణి అడిగిందట. అప్పుడు కృష్ణయ్య, అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆ కొంటినో వెర్రినో. నిద్రపోతున్నావేమిట్రా ఊకొట్టడం లేదు? ఏమిట్రా? చలపతి గారు లలితమ్మ దగ్గర ఒక పాట పాడాను, అది విని ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయిందేమిటే? ఏం పాట పాడేవరా? సీతమ్మ వారి వనవాసం లేదు. మరి ఇంకే సీతమ్మ వారి కథ అంటేనే కష్టాల తోరణం. ఎంతటి ఆదిలక్ష్మి అయినా ఆడజన్మ ఎత్తేసరికి అగచాట్లు తప్పలేదు. ఏ కష్టాలు ఆమె గుండెల్ని తాకాయో, తన బాధల్ని గుర్తుకు తెచ్చాయో పిచ్చి తల్లి ఏడుస్తూ వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఆవిడ చాలా కష్టంలో ఉందా నానమ్మా? కష్టాలు కాక మరేమిట్ర, చిన్నతనంలోనే భర్త పోయాడు, అత్త మామల ఆదరించలేదు, గతి లేక అన్న పంచం చేర్చి ఆ వదిన తాటకిలా కాల్చుకు తింటుంది. ఏమిటో చస్తే గాని రాబందులు మొట్టం, కానీ ఈ బంధువులున్నారే కాస్త పరిస్థితి చేయిదారితే బతికొండగానే పీక్కు తింటారు. అంటే ఆవిడ అలా కష్టాలు పడాల్సిందేనా? అందుకే ఏదైనా దారి చూపించమని ఆ భగవంతుడిని వేడుకోమన్నాను. ఆ గుడి ప్రాంగణం తుడుచు, ఆ మెట్లు కడిగు, ఇంత సేవ చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పాను. చదువుకున్న పిల్లలు మనకున్న నమ్మకాలు వాళ్ళకుంటాయా? ఏమిటి ఇంత పొద్దునే వచ్చారు? మెట్ల పూజకి. మెట్ల పూజగా? అరే ఏమిటిది? ఇంకాస్త మెట్లే వచ్చేసాం, అదిగో గుడి. మీకు ఎక్కువ కష్టాలు కదండి, అందుకని అన్ని మెట్లకు పూజ చేయటం మంచిది. నేను సహాయం చేస్తానుగా, రండి. అబ్బాయి చలపతి, మొన్న నువ్వు నాకు శతం ఇచ్చావు, 100 నా బొంద. అది ప్లేడర్ గుమాస్తా పంటి కింద కూడా రాలేదు. ఇప్పుడు మరో 5% కావాలి, 500. 500 కాకపోతే 1000 ఇవ్వచ్చు, కానీ ఆయన కేసు కూడా సరిగ్గా వినలేదే. విండాయా? పెట్టలేదుగా. ఎద్దుకు మేత, ప్లేడర్కు ఫీజు పనికి ముందే పెట్టాలి. నువ్వు వెళ్ళి 5% పట్టరా, 500, అప్పుడు వింటాడు. వెళ్ళు. ఇంకా చూడు, ఈ కేసుని గానుగని తిప్పినట్టు తిప్పేస్తాను. బాబు, ఆయన అసలే గంతలు కట్టిన గానుగెద్దు, అక్కడికక్కడే తిప్పేసి ముంచేయగలడు. నాకేం వినపట్టలేదు, నీ నోటికి వచ్చేటువే వాక్కు. తవరు చదువుకున్నారు, మధ్యలో ఈ దళారిగాళ్ళు ఎందుకండి బాబు? ఇదిగో నువ్వు నోరు మొస్తావా? నువ్వు విడవయా? అమ్మా బట్టలు వేస్తానే. ఇదిగో ఏమేవు, కొబ్బరికాయ ఉంది కదా అని నెత్తికేసి రుద్దుకుంటే కొబ్బరిని రాసుకున్నట్టు కాదు, చుట్టూ రాలిపోయి పుర్రికి పుండు పడుతుంది. ఏమిటి ఉతుకుదామని? ఇది ఉతికింది. అలాగే చదువు ఉంది కదా అని ప్లేడర్ దగ్గరికి వెళ్తే చాలదు. నాలాంటి అనుభవజ్ఞుడు పేచీ ఏమిటో విప్పి చెప్పి ప్లేడర్ గారి గోచి బిగించాలి. అప్పుడు ఆయన వెనక ముందు చూడకుండా కేసు వాదించి అవతల భారేస్తాడు. ఎవరినో ఉద్ధరించడానికి ప్లేడర్లు కోట్లు, వారికి ముడుపు చెల్లించడానికి ఇంట్లో ఉన్నదంతా దానాలు ధర్మాలు. నాకున్నదే ఒక గొలుసు, నేనివ్వను. అదే లలిత నీ అక్కయ్యో చెల్లెలో అయితే ఇలాగే మాట్లాడేదానివా?
సాటి ఆడడానికి. దాని బాధ ఏమిటో కష్టం ఏమిటో నాకంటే నీకే బాధ తెలిసి ఉండాలి. అది తెలుసు కాబట్టి ఉన్న ఒక్క వస్తువు అయినా జాగ్రత్త పరచుకోవాలనుకున్నాను. పొద్దున్నే అన్నం గిన్నె ఉన్నారంటే చంపుతాను, పొండి బయటికి. ఈ గొలుసైనా నా మెళ్ళ మీరు దిగేసింది ఏం కాదు, మా పుట్టింటి వాళ్ళు పెట్టింది. కనీసం ఇదైనా నా పిల్లలకు దక్కనివ్వండి. అలాగే నీ కన్న తండ్రి పెట్టినగా నీ కన్న బిడ్డలకే ఉంచుకో. నీ కట్టిన తాళి నాకు. అలాగే ఇస్తాను. ఈ మెళ్ళవ తాడు ముడేయండి, పసుపు తాడు కాదు ఉరితాడు. ఆ తర్వాత నా పిల్లలు దిక్కులేని అనాథలు అవుతారు. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. అడిగే వాళ్ళు ఉండరు. కనపడలేదా? దినకరం ప్రభాకరం జూయతేజోధరం సకద జగదాధారం అఖిలం శశ్వత్ శుభకరం దినకరం. కాళ్ళు నొప్పి పెడుతున్నాయా? ఇంకా అర్థమట్లే, దాంతో అయిపోతుంది. ఆ తర్వాత రోడ్డు వస్తుంది, అక్కడ అక్కర్లేదు. ఇది అయిపోయింది. ఇది ఇక్కడ ఇట్రా రండి 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 ఇట్రా. నమస్కారం చలపతి బాబు. లలిత అమ్మా. అమ్మా అమ్మా లలిత లలిత అమ్మా. అమ్మా కాసేపు మాట్లాడకండి, అలవాట్లేదు కదా, అలసిపోయి పడిపోయి ఉంటుంది. మీరింటికి వెళ్ళండి, లేవగానే అన్ని మెట్లకు పూజ చేయించి నేను తీసుకొస్తాను. చేసే నిర్వాకం చాలవయ్యా, చిన్నప్పటి నుంచి అన్ని దేవుళ్ళని ఈ పసుపు కుంకుమలతోనే కొల్చిందే. ఏ దేవుడు దాన్ని పసుపు కుంకుమ నిలిపాడయ్యా? చాలు చాలే అమ్మ. లలిత ఆ మెట్లు కూడా పూర్తి చేసి ఉంటే ఎంత మంచి జరిగేదో. ఎట్లా జరుగుద్దిరా, గోదాట్లో మునిగితే పున్ను వస్తుంది అన్నారని ముక్కు మూసుకొని నీళ్ళలో అట్టాగే కూకుంటే అట్టాగే పైకి వెళ్ళిపోతాం. దేనికైనా ఓ పద్ధతి ఓ నిమిటూ ఉండాలా? ఏం కాల్చిన కూసిన మెట్లా? ఓ కోటి పెళ్లి కానుండి కొండ పెళ్లి వరకు ఉన్నాయి. వీటన్నిటికీ పూజలు చేయాలంటే ఆడకూతురు తట్టుకోవద్దా? చేయకపోతే కష్టం ఎలా తీరుతుంది? ఓరే గుళ్ళో పూజలు చేయాలంటే నువ్వే చేస్తున్నావేట్రా, పూజారికో చేస్తున్నారు. మనం అట్ట పూలు ముట్టుకుంటున్నాం అంతే, కానీ పూలు మనకు వచ్చేస్తున్నారు. అట్లాగే ఆ అమ్మ కష్టాలు పోవాలంటే ఆ అమ్మే చేయక్కర్లేదు. ఆ అమ్మ పేరు చెప్పి నువ్వైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు. నీకు మంచి జరగాలని మీ నాయనమ్మ చేయడంలా అంతే. కొడుకు జబ్బు తగ్గాలని ఆ తండ్రి పడే అవస్థ చూడు. బేణాలకు కూడా తెగించి నిప్పుల్లో ఎలా నడిచేస్తున్నాడో. పొద్దున్నే నువ్వు చెప్పింది అదేనన్నమాట, ఒకళ్ళు కష్టాలు తీరాలంటే ఇంకొకళ్ళు మొక్కోవచ్చని. ఒరే ఒరే నువ్వెక్కడికి రా. అమ్మా శివయ్య ఎందుకు నీ చేత మెట్లని ఇక్కడ ఇచ్చాడు? మన మంచి కోసం. అల్లాకు బాగా దండం పెట్టుకుని మంచి తాయితు కట్టండి. సుబహానల్లా సుబహానల్లా లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సుబహానల్లా 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 సుబహానల్లా.
ఆగరా ఒరే శివయ్య ఒరే కాలు కాలిపోతారా ఒరే ప్రమాదం రా శివయ్య ఇక్కడ ఉంటే మంచిదేమో శివయ్య. ఒరే శివుడు చూడు, మీ నాయనమ్మ కంగారు పడుతోందిరా చూడు. నాన్న శివ ఎలా ఉందిరా? ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? వాడికేం పర్వాలేదమ్మా, హాయిగా నిద్రపోతాడు. అసలు నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగా, జాగారం చేయకుండా కాసేపు నడువాల్సు. ఏం విశ్రాంతి తీసుకోవటం ఏమిటో, వీడిలాగే ఏదో ఒకటి నెత్తి మీదకి తీసుకురావడం, అది తీరేసరికి మరొకటి. ఈ సేవతోనే సరిపోతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలి రాజమ్మ. మనిషి స్వార్థాన్ని చంపుకుని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి, సాధన కావాలి. అలాంటి వాణ్ణి మనం యోగి అంటాం. మరి నీ మనవుడు ఏ ప్రతిఫలాన్ని ఆశించి నిప్పుల్లో దూకాడంటావు? వాడు దుమ్ము ధూళి అంటని స్వాతి ముఖ్యం, జన్మత యోగి మహాజ్ఞాని. అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావు, ఇంతకంటే నీకేం కావాలి చెప్పు. ఏమిటి నాన్న, ఒక్కసారైనా వెళ్ళి బావని చూడలేదు? పిచ్చిమొద్దా, వెళితే అతుక్కుపోతాని, క్షీణించి మేలెల్సమని డాక్టర్లు వాడికి పెద్ద వైద్యమే అవసరమైందన్నారు అనుకో. ఆ ఖర్చులన్నీ మన నెత్తి మీద కాకిరట్లు బండి పడిపోతాయి. దిక్కుమని కంపు. ఇదిగో ఇదిగో ఇట్రా, రేపటి శ్రీరామం ఉత్సవాలు, చందాలంటూ వచ్చి కొంపమే పడిపోతారు. మా నాన్నకి నెత్తులు బంక విరోచనాలు, ఇంట్లో కూడా రావడం లేదని చెప్పి గేట్లో వాళ్ళు గేట్లు పంపించాయి. ఇట్లాగే ఇంకొక రెండు రోజులు ఇంటి పట్టునుంటే ఇహ తర్వాత నీ ఇష్టం. ఏమిటి? చలపతి గారి ఇంటికి వెళ్ళి లలితమ్మ గారి వదిన మళ్ళీ బాధపడుతుందేమో అని చూసొస్తావా? ఏమిటి బావా నీ పిచ్చి, ముళ్ళకంప మీద కూర్చోబెట్టి గుచ్చుకుంటుందా అని అడిగినట్టుంది. ఆ దుర్గమ్మ ఈ జన్మలో మారు. ఏమిట్రా కోపం? ఎవరి మీద? ఏం చేశాను? మెట్ల పూజ పూర్తి అవ్వకుండానే వాళ్ళ అన్నయ్య తీసుకెళ్లిపోయాడు. నువ్వేమో బాబా దగ్గర నుంచి సగంలోనే నన్ను లాక్కొచ్చేశావు. ఇంకా మంచేం జరుగుతుంది? ఒరే నేనైనా నువ్వైనా వాళ్ళ అన్నయ్య అయినా అంతా నిమిత్త మాత్రుల మీద. ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తరలొచ్చాడు చూడు, అలాగే లలితమ్మని ఈ ఊబిలోంచి బయటికి లాగటానికి ఎవరో మహానుభావుడు ముందుకు రావాలి. ధైర్యంగా అమ్మెళ్ళో తాళి కట్టి శాశ్వతంగా ఓ నీడ కల్పించాలి, తోడుగా నిలబడాలి. అదొక్కటే రా దారి. కానీ
ఈ వ్యధ కట్టుబాట్లు ఆడదానికి అవకాశం లేకుండా చేసి. రామ కనవే మీరా శ్రీ రఘురామ కనవే మీరా రామ కనవే మీరా రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగ రామ కనవే మీరా సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికట్టెలు. రామ కనవే మీరా శ్రీ రఘురామ కనవే మీరా రామ కనవే మీరా ముసిన గబుల రసిక శిఖామణులు సానిధమ పమగరి సొస పరిచూపుల అసదృశ విక్రములు సగరి గమనిధమని ముసి ముసిన గబుల రసిక శిఖామణులు తాళ్ళకిట తక జణు తపొస పరిచూపుల అసదృశ విక్రములు తక జణు తక ధిమి తక మీ సంటి రోష పరాయణులు నీరమ పమగరి గమ సరియవరను మత్త గుణోల్బణులు క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివధను వంక తమ తనువు మరచి తనులు తెరచి చూడగ రామ కనవే మీరా కనవే మీరా పోయి ముచ్చమటలు కట్టిన దొరలు భూగరులు పొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు ముందు పేగి విల్లంద పోయి ముచ్చమటలు కట్టిన దొరలు పొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు విల్లెత్తలేక మొగమెత్తలేక సిగ్గేసిన నర పుంగవులు తమ బొళ్ళు ఒరిగి రెండు కళ్ళు తిరిగి ఒగ్గేసిన పురుషాగణులు ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా అయ్యెత్తేవారు అవిల్లు ఎక్కు పెట్టేవారు ఎత్తేవారు అవిల్లు ఎక్కు పెట్టేవారు అయ్యెత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు సీతవంక బోర కంట చూసినాడు సీతవంక బోర కంట చూసినాడు ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు ఫళ 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 విరిగెను శివధనువు కళలులికెను సీతా నవవధువు జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ Thank you.
రామయ్యా అదుగోనయ్యా రమణి లలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగ రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా మాంగల్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదస్య తం. ఏంట్రా ఏమి నువ్వు చేసిన అధో పని? అధో పని కాదు, మంచి పని. మరి ఆమెకి మంచి ఎలా జరుగుతుంది? అందుకని దేవుడు తాళి కట్టవుతాడు. ఊరుకోండి బాబు, ఊరుకోండి ఊరుకోండి. సంప్రోక్షణ చేద్దాం. ఏదో తెలియక చేశాడు. తెలిసే చేశాను. నాయనమ్మ చెప్పింది కదా, ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని. ఏమిటే బాబు ఏం చేశాడో తెలుసా? ఏమి ఇది మెళ్ళ వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే నీకు హారతలు ఇచ్చి స్వాగతం చెప్తానడా? సిగ్గు లేకపోతే సరే, అసలు కట్టిన వాడిని చెప్పు తీసి కొట్టాలి. కట్టించుకునే నీ మొహన కళ్ళాపుతా. నువ్వు నోరు మీరా, అక్కడేమో మీ అన్నయ్య మొగుడు సచిందానివి కదా అని నీ భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడవా? నువ్వేమో ఇక్కడ కుయ్యకేయమనకుండా ఆ తాళి కట్టించుకునొచ్చి ఊరేగడవా? ఈ విధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు. అప్పుడేమో నా తాళి తెగుతుంది. ఈ అరిష్టాలు ఏమి జరగకముందే అది తీసి అవతల పారే. నేను కట్టింది తీసేయటానికి కాదు. మరి ఎందుకురైనా మమ్మల్ని అందరికి గంగలో కనపడానికా? దళితం గారికి తోడివ్వటానికి, మీరందరూ ఇవి కష్టపెట్టకుండా చూడటానికి. ఇవి వాడు రమ్మంటే నువ్వు వెళ్ళవేనా? మంచి మర్యాద ఏమి అక్కర్లేదా? నాకు తెలుసు నీ మంచి ఏమిటో. రామయ్యా, నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్రా. ఎందుకు? ఆ తలకు మాసిన దాంతో ఇక్కడే మాయదుతే కాపురం పెట్టించడానిక? ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కలా తరిగి కొడుతుంటే చూడడానిక? ఎవరయ్యా వెలేసేది? ఎందుకయ్యా వెలేసేది? వాడేం తప్పుడు పని చేశాడని మా గాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతినా? పెళ్ళాం పోయిన మూండెళ్ళకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు వెలేయలేదయ్యా? అమ్మా నా డబ్బు నా పొలం. ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వని నన్ను ఎదిరించి అడుగుతావురా? చంద్ర నంబి కొడక, దొంగలమ్ముడి కొడక, దొంగలమ్ముడి కొడక నువ్వు! నోటికి ఎంత మాట వస్తే అంత మాట. ఇప్పుడు
వదిలిపెట్టకమ్మా. అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్నీ నేనై ఇన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మా రా చిట్టి. పసుపు కుంకుమల కోసం వాడు నీకే బంధం వేసి భవబంధాల నుంచి నన్ను విముక్తురాలిని చేశాడు. నేను వాడికి దూరమై నా బాధ్యతలు పెంచుకుంటున్నాను. నిన్ను వాడికి దగ్గర చేసి నీ బాధ్యతలు పెంచుతున్నాను. నన్ను ఆకలేస్తోంది, అన్నం పెట్టవా? ఎక్కడన్నా కనిపించారా? లేదమ్మా, ఇప్పుడంతా ఎత్తాను, ఎక్కడా కనపడలేదు. రంగయ్యడో ఎంతో అడుగుతా. పరిగెత్తుకొస్తున్నారు. ఈ పోలీస్ ఏమిటండి? ఎవరమ్మా ఇతను? ఏమయ్యా, పోలీస్ స్టేషన్ పారిపోయి వస్తావా? నువ్వు నన్ను ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళా? నీలాంటాడు బంగారం కోసం అమ్ముతుంటే అనుమానం రాదా? హోటల్ కి డబ్బు కావాల్సి వచ్చింది. నా గొలుసు నేను అమ్ముకుంటే తప్ప నోర్మూయి పిచ్చి పిచ్చి వేషాలేకు. ఏమండి ఆయన? ఎవరమ్మా నువ్వు? నువ్వెవరమ్మా చెప్పడానికి? ఎవరంటావేంటి?
చెప్పు. నేను చెప్పనా? లలిత, శ్రీరామనవమి రోజు మెడలో తాళి కూడా కట్టాను. ఓ, ఈయన మీ ఆయన? అవును. చూడమ్మా, అమ్మాయి కూడా కనపడుతున్నాడు. నువ్వే ఊరికి కొత్త అమ్మా మీరు? అవునవును. ఇలా రామ్మా, స్టేషన్కి వచ్చి ఆ గొలుసు తీసుకెళ్ళడమ్మా. నేనెందుకు రావాలి? నువ్వే తెచ్చిపెట్టు. ఏయ్ ఏయ్, ఏమిటిది? ఇది ఆ ముసలాడికివ్వు. అమరాచనంతా నీకోసం ఎంత కంగారు పడిపోయిందో. ఎక్కడికి వెళ్ళావు? ఏమయ్యావు చెప్పు. నువ్వు ఆకలిస్తున్నావు కదా, నేను హోటల్కి వెళ్ళాను. చెప్పు శివయ్యా. వీడు ఆకలిస్తున్నారు కదా. వాటర్ వాడినాను చూసి కోడి కోడి మంచమా అమ్మా, కోడి కాదు లలిత, హోటల్ వాడు నన్ను చూసి కోటి మాంస. ఇంకాడు కోపం వస్తుంది. హోటల్ వాడు నన్ను చూసి హరి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? అమ్మ నన్ను కొట్టింది బాబో, అమ్మ నన్ను తిట్టింది బాబో. ఊరుకో నాన్న, నిన్నూరడించలేను. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారమ్మా? నల్లనయ్య కనరాక, తెల్లవారు నిదరోక, తల్లి మనసు తానెంత తల్లడిల్లి పోయిందో. వెన్నకై దొంగల వెళ్ళితివేమో, మను తిని చాటుగా దాగితివేమో. అమ్మా మన్ను తినంగనే శిశువును ఆ కొంటినో వెర్రినో చూడు నోరు ఆ వెర్రిది అమ్మేరా. వెర్రిది అమ్మేరా, పిచ్చిదామె కోపంరా, పచ్చి కొట్టి వెళ్దామా, బూచికిచ్చి పోదామా. ఏడుపుస్తుంది నాకు, ఏడుపుస్తుంది పచ్చి కొట్టి పోయామా. పలవరు ఇస్తారు కదూ బూచడికి ఇచ్చామా, బుగవరు కడతారు చెప్పు. అమ్మతోని ఉంటాము, అమ్మను వెళ్ళిపోలేము, అన్నమైన తింటాము, తన్నునైన తింటాము. కొట్టమా కొట్టు, బాగా కొట్టు, ఇంకా కొట్టు కొట్టు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారు నాన్న? ఎవరమ్మా?
చిన్నది పొన్నారి కిట్టయ్య నిన్నే బగి పట్టారయ్య చిన్నది పొన్నారి కిట్టయ్య నిన్నే బగి పట్టారయ్య అమ్మ నన్ను పట్టింది బాబో అమ్మ నన్ను తిట్టింది బాబో ఊరుకో నాన్నా ఇదిగోండి. రే, ఎదురింట్లో మంచి లెక్క దిగినట్టుంది. అవును సార్. లెక్క కూడిక తీసివేత. మంచి వయసు ఉన్న కూడికే సార్. కాకపోతే పక్కన వచ్చిన తీసివేతగా ఉన్నాడండి. తీసివేత కదా, శేషం లేకుండా వ్యవహరించేద్దాం. నువ్వు మాత్రం ఈ విషయంలో ఎవరు హెచ్చరిక తీయకుండా జాగ్రత్తపడు. అలాగే. నువ్వు జాగ్రత్త. నాకు కూడా ఏమిటిది? ఈ అవతారాలు ఏమిటి? ఈ చీరలు ఏమిటి? ఈ డామాలు ఏమిటి? పట్టు పంచ లేదు కదా, అందుకని ఇది కట్టుకున్నాను. ఇవాళ ముక్కోట ఏకాదశి, నువ్వు కూడా నామాలు పెట్టుకో, గుడికి వెళ్దాం. వద్దు, ఇవాళ ఉపవాసం. ఏమి తినకుండా ఉంటే ఎంత పుణ్యమో. ఇక ప్రతిరోజు ఏకాదశి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎంత పుణ్యమో. వద్దు వద్దు వద్దురా వద్దురా, ఇది చూస్తే నాకు ఆకలిస్తుంది. మనం గుడికి వెళ్ళిపోదాం, అక్కడ సినిమాలు చూపిస్తున్నారట. భక్తి సినిమాలు చూస్తే ఆకలేదు. డబ్బు పక్కర్లేదు, ఊరికే చూపిస్తున్నారు. మొదటి సినిమా పాత సంపూర్ణ రామాయణం చూస్తూ నిద్రపోవచ్చు. వద్దు, పండగ రోజున అలాంటి సినిమాలు చూస్తే గళ్ళిపోతాయట. హరే రామ హరే కృష్ణ జపిస్తూ ఉందాం అంతే. జపాలు చేస్తూ సినిమాలు చూస్తే ఆకలి తీరదండి. రెండు పూట్లు గడిచే మార్గం చూడండి. ఏముంది, సరుకులు తెచ్చుకుంటాం వండుకుంటాం. అదే, ఎలా తెచ్చుకుంటాం? డబ్బులు ఇస్తాం తెచ్చుకుంటాం. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేస్తే వస్తుంది. ఉద్యోగం ఎవరు చేయాలి? నువ్వే. వీడేమో చిన్నవాడు, నాకేమో చదువు లేదు. అలాగే సార్. సార్, కూడి గారు బయటికి వెళ్ళారు. పెద్ద తీసే వాత, చిన్న తీసే వాత మాత్రం ఇంట్లో ఉన్నారు. అయితే ముందు వీళ్ళు భాగరించేస్తాను, తర్వాత తిరిగి కూడికి చేసుకోవచ్చు. ఆహా, పెదవులు మీ చిరునవ్వు, పేరు శివుడు, పెట్టినవి పంగనామాలు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. తప్పు, ముష్టివాడు వెళ్ళు. ముష్టివాడైతే బొగ్గులవి ఇంత లావుగా ఉండవు, తిండి లేకుండా ఎండిపోయి ఉంటాడు. కూర్చోండి. ఏమిటి బాబు, నీ చెయ్యి మీద కూర్చున్నానా? చీర. చీర మీద కూడా కూర్చున్నానా? లలిత చీర. లలిత చీర? ఆహా, మనిషిలాగే చాలా లలితంగా ఉందయ్యా. ఏమిటక్కడ కనిపించరు? లలిత గారు లేరు. లలిత గారు ఉద్యోగానికి వెళ్ళారు. అన్నన్నన్నన్న చెట్టంత మొగాళ్ళం మనం ఉండి
మొగ్గలాంటి ఆడదాన్ని ఉద్యోగాన్ని పంపిస్తా ఉంటాయా? ఛా, అసలు ఆడదంటే ఏమిటి? స్త్రీ, స్త్రీ అంటే ప్రకృతి, ప్రకృతి అంటే ఆడది, స్త్రీ ప్రకృతి స్త్రీ. అటువంటి స్త్రీ స్వరూపాన్ని మన ఇల్లు కాదని అర్థమైన గడపలు తొక్కిస్తా ఉంటాయా? చిచి 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 ఏమయ్యా, ఈ విషయం వినగానే మగ పురుషుణ్ణి నా తలే కాళ్ళదాకా వెళ్ళిపోయింది, మరి నీ తల ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో నాకు తెలియటం లేదు. తప్పే, పాపం లలిత చాలా కష్టపడుతోంది, కానీ నాకేమో చదువు రాదు, వీడేమో చిన్నవాడు. ఇవన్నీ అడ్డంకులు కావు, కాకూడదు, కారాదు. మగాడి ఏకైక లక్ష్యం ఆడదాన్ని పోషించడం, ఆ ప్రకృతి స్త్రీ ఆడదాన్ని సుఖపెట్టడం. ఇది నా థీరియే కాదయ్యా, ఇంగ్లీష్ వాడు కూడా దొరసానమ్మల్ని పోషించుకోవడానికి బెగ్ బారో ఆర్ స్టీల్ అన్నాడు. బెగ్ ముష్టెత్తుకో, బారో అప్పు చెయ్యి. మళ్ళీ తీర్చలేం కదా. వద్దు, అందుకే స్టీల్, దొంగతనం చెయ్యి. కరెక్ట్, అందుకే ముష్టి బెస్ట్ అని ఫస్ట్ పెట్టాడు. కుర్రవేళకి అర్థం కావటం లేదు, అసజ్ఞాన్. ముష్టెత్తుకోవడం తప్పు లేదన్నమా? ఇప్పుడు 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 నాకు ఇచ్చావయ్యా. మీరు కూడా నాకు చాలా నచ్చారు. అయితే మీరు బాబుని చూసుకోండి, నేను వెళ్ళి ముష్టెత్తుకో. సత్తు ఉన్న నిన్ను చూస్తే సత్తు పావలా కూడా వాళ్ళు వెజిరయ్యా. నీతో ఈ పశువాడిని తీసుకెళ్ళావనుకో, పాపం పశువాడిని 10 రూపాయలైనా ఇస్తారు. చైల్డ్ సెంటిమెంట్. ఈ ఏర్పాట్లను నేను చేస్తాను, కానీ ప్రకృతి స్త్రీని పోషించడం కోసం 2-3 గంటల దాకా తిరిగినా పర్వాలేదు, తిరుగు. తను నా కంటి ముందు సంగీత సాధన చేస్తున్నట్టే ఉంది. ఇంతలో ఎన్ని మార్పులు! శృతి తప్పకుండా ఆ రాముణ్ణి గానం చేసే నీ బ్రతుకు ఆ రామాలయంలోనే ఈ మలుపు తిరిగిందంటే అంతా భగవదీచ్ఛ, అంతా మన మంచికే జరిగిందమ్మా. బాబు కులాసాగా ఉన్నాడా? ఎక్కడ? ఆయన దగ్గర వదిలేసి వచ్చాను మాస్టరు. మీరు నేర్పిన సంగీతమే నాకు ఉపాధి కావాలి. నువ్వేం కంగారు పడకమ్మా, నాకు తెలిసిన 4-5 ఇళ్లలో నీ సంగీత పాఠాలు ఏర్పాటు చేస్తాను, సరేనా? శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి. ఇంతో అంతో అంతో ఇచ్చిన వారికి ఇహమే స్వర్గం, లేదిక మరు జన్మం, లేదిక మరు జన్మం. ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి. వాలితే గూడు చిక్కక, తెల్లవారితే గూడు దక్కక, పొద్దు వాలితే గూడు చిక్కక. బాధలు మోసే అభాగ్యులం, బతుకును ఇచ్చే అనాథలం, అభాగ్యులం అనాథలం, అభాగ్యులం అనాథలం. ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి. కన్నవారికి కాని వారమే. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఎవరతను? నేను చెప్పాను శివయ్యని, అతనే. అలాగా? ఉన్నవారికి దూర దూరమై ఎన్ని గడపలు ఎక్కామో, ఎన్ని కాళ్ళకు మొక్కామో.
ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి. పాపం ముష్టి వాళ్ళకి వేద్దామని బాలయ్యా. ఏమమ్మా? వాడు వాడు నా మనవడయ్యా. ఏమిటిది ఈ అడుక్కోడం? ఏమిటి ఈ వేషం? ఏమిటి? అరే అయ్యో పాపం. శివయ్య గారు వెళ్తూ నాకు ఈ తాళం చేసి ఇచ్చి వెళ్ళారు అప్స్టేర్స్. ఏమిటో ఆల్చిప్పలా అలసిపోయినట్టున్నారు పాపం. కాఫీ టీ షూర్ మంచిది. ప్లీజ్ ఇరుగు పొరుగును. మీరు అలసిపోతే నేను ఆదుకోవాలి, నేను అలసిపోతే మీరు ఆదుకోవాలి. అదేమిటోనండి నా జాతకం? ప్రకృతి స్త్రీ నా కళ్ళ ముందు కష్టపడుతూ ఉంటే చూడలేను, చూస్తూ ఊరుకోలేను. మీ సమస్యలు ఏమిటో నాకు చెప్పండి. ఆర్థిక సమస్య, దాంపత్య సమస్య, ఏ సమస్య అయినా తీర్చగలను, న్యాయం చేయగలను. మీ సహకార సానుభూతులకే ఒక్కర్లేదు, వెళ్ళండి. చూడు శివయ్య అర్ధరాత్రి దాకా ఇంటికి రాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, అందంగా ఉన్నావు, నేను ఒంటరిగా ఉన్నాను. తెలిపిస్తుంది తప్పని చేశాడా ఆ నా కొడుకుని? ఏం జరిగింది? ఇంకా తొందరగా వెళ్ళిపోతున్నారు పాపం. ఏం జరిగిందా? నువ్వు లేనప్పుడు ఆ అమ్మ చేసి బలాత్కారం చేయపడియా? అలాంటి వాడు నరికి ముక్కలు చేయాలి. ఇంత జరిగిన మగాడిని చూస్తూ ఊరుకోవాలా? వాడిని బతకనీయకూడదే, ముక్కలు ముక్కలుగా నరికిపోతుంది. ఎలా శివయ్య? కొట్టకండి సార్, సార్ కొట్టకండి సార్. బాబాయ్ నన్ను చంపిస్తాడు. చచ్చిపోయారు బాబోయ్, బాబు గురు గారి శివ చంపించారు బాబోయ్. గారు పనిచేశారండి, ఆయనకి ఏదైనా జరిగితే మన మీదకి వస్తుంది. గురుగారు బాబు, గురుగారు చచ్చిపోయారా? గురుగారు 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 మా గురుగారు చచ్చిపోయారు. డాక్టర్ గారు, డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. నేను మా ఎదురింటి మీ ఆడపైన బా. ఇక్కడ కాదయ్యా, అక్కడ అక్కడ
డాక్టర్ గారు, డాక్టర్ గారు, కాస్త అర్జెంట్ గా చూడాలి సార్. ఏం జరిగింది? అది అది మెట్ల నుంచి దిగుతుంటే కాలు జారిపడ్డారు. నేనే కొట్టానండి. మీరా? నేను లేనప్పుడు. అది కదండి, రెండో అంతస్తు మేడ, మెట్ల నుంచి దిగుతున్నప్పుడు కాలు జారినట్టుంది. పాపం, అబద్ధం, అన్ని అబద్ధాలే. నేనే కొట్టానండి. వీడు చాలా తప్పు చేశాడు కదూ వెంకటస్వామి, అందుకని నేనే కొట్టా. మీరు కాసేపు నోరు మెదుపుకుంటూ ఉంటారా? ఇక నుంచి నేను నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? మీరిద్దరు భోంచేశారండి. ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? ఏమిటండి అమ్మంటితనం? మరి డాక్టర్ దగ్గర నిజం చెప్తే ఎందుకు నోరు మూసేశారు? ఆ దుర్మార్గుడికి ఏదైనా అయింది అనుకోండి, మీరే చేశారని జైల్లో పెట్టరు? అందుకని అబద్ధం చెప్పనా? అది మా అమ్మ ఏమో అబద్ధం చెప్పొద్దు అంది, నువ్వేమో నిజం చెప్పొద్దు అంటున్నావు. ఎవరి మాట వినాలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. పెళ్ళార్ లోపల నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో చెప్పేసేయండి అంతే. ఏమిటి ఇక్కడ పడుకున్నారు? నిజం చెప్పనా, అబద్ధం చెప్పనా? నిజమే చెప్పండి. బాబు పక్కంతా తడిపేశాడు, అందుకని ఇక్కడ వచ్చి దోషం కాదమ్మా. ముచ్చెత్తుకునేది సాక్షాత్తు మీ మనవడే, వాడిని అడ్డు పెట్టుకు బతుకుతోంది స్వయానం నామేనలుడే. వాడేదో పిచ్చివాడు పక్షతాడు కడితే అదే తాళిబొట్టనుకుని మురిసిపోతోంది మీ కోడల పిల్ల. ఇదేమన్నా గతగలాట? ఇతంత వివాహం నా మటుకు నాకు మా ఊళ్ళో తలనీరాలు ఇచ్చేసి తిరుగుతున్నట్టుగా ఉంది. మరి ఇక్కడ మీకు ఎలా ఉందో గాని, లంకంత కొంప, నౌకర్లు, చాకర్లు, కోట్ల ఆస్తి, వీటన్నిటికీ ఏకైక వారసుడు నష్ట నడి రోడ్డున దేహీ అంటూ ముష్టెత్తుకోవడం, అది మీ కంటపడ్డం. రామరామ రామరామ వద్దు, పగవాడి కూడా నరకం వద్దు. బాబుగారి కణత్వ స్థానం బలంగా ఉంది కాబట్టి మీరింకా ప్రాణవాయువు పిలుస్తూ తట్టుకు నిలబడ్డారు. నేనైతే ఎప్పుడో కోదట్లో కొట్టుకుపోయేవాడిని. ఏం తట్టుకోవడమో ఏవో, నన్ను ఇలా బ్రతికించి ఇంకా చంపుతున్నాడు ఆ దేవుడు. చచ్చకూడదమ్మా, చచ్చకూడదు. మీలాంటి మహా ఇల్లాడు చచ్చకూడదు. మీ మనవాడిని మీ ఇంటికి తీసుకొచ్చే పూచి నాది. బాబుగారు కాసేపు కళ్ళు మూసుకుని చేతికి ఎవ్వలేదనుకుని ఓ దశ సహస్రం నా బాకెట్లో పారిస్తే మీ కోడలు మీ ఇంట్లో, మీ మనవడు మీ నట్టింట్లో, మా మనవడు మా సావిట్లో. గురవయ్య గారంటే మీరేనా? ఆహా, చిత్తం
నా ప్రతిభ తమదాకా పాకిందంటే చిత్తం నేనేనండి. రాజ్యం ఇక మీరు వెళ్ళండమ్మా. బాబు గారికి అంత అర్థమైపోయింది, వారికి మనవడే కదా పని అయిపోయినట్టే. ఎంత కావాలన్నారు? ఎంతండి? దశ సహస్రం, 10,000. అమ్మా ప్రస్తుతానికి 5,000 చాలా? చిత్తం చాలా కక్కలేదు. పళ్ళు ఇంకా రాలా? అప్పుడేమో ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి ఒక రూపాయి అడిగాడు. ఆ రూపాయి ఇస్తే అది తీసుకెళ్లి కొట్టుకెళ్ళాడు. అప్పుడేమో ఆ రూపాయి పెట్టి బిస్కెట్ కొనుక్కున్నాడు. చిచి తప్పు అదలకూడదు, పడిపోతావు. అప్పుడు వారు బిస్కెట్ తింటుంటే వాళ్ళ తమ్ముడు వచ్చాడు, నాకు ఇమ్మన్నాడు, వాడి అన్నాడు. అప్పుడు గట్టిగా వచ్చాడు. శుభులో 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 చాక్లెట్ రా బాబు రా. ఏ మర్చిపోయా నువ్వు? ఆడదానికి పని ఎత్తు చెప్పి నువ్వు కూని రాగాలు తెస్తున్నావు. అరే నిన్నేనయ్యా, ఏందంటే గ్యాస్ పైన సోడా బుడ్లా పోతున్నావు? రాసేవయ్య బాబు, నువ్వే న్యాయం చెప్పు. నా మెళ్ళో తాళి కొట్టు కట్టింది ఈ పెద్ద మనిషేగా? ఏమిటి ఎందుకు కట్టాట? నన్ను అడగవే నేను చెప్తాను. మధ్యలో ఆయన అడిగేది. ఏ ఆయన లలితమ్మ మెళ్ళో తాళి కట్టలా? ఏం శివయ్య బాబు, నాకు నీడగా ఉంటానని తోడుగా ఉంటానని నా మెళ్ళో తాళి కట్టి నువ్వేం చేసేస్తుంది? నన్నిట్ట పని మీద వదిలేసి నువ్వు దర్జాగా కూర్చుంటావా? ఊరి మీద పత్రాలు కడతావా? ఏం శివయ్య బాబు, మొగుడంటే ఇదేనా చేయాల్సింది? కూర్చునుంటే లలితమ్మ కూడా నీలాగే బాధపడుతుందా? మాకంటే పెద్దింటి పిల్ల కదా, ఇంకా బాధపడుద్ది. అవి నీకేం చెప్పలేకపోతుంది, కానీ నువ్వు చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. శనబాబును స్కూల్లో చేర్పించాలా? నువ్వేదైనా ఉద్యోగం చూసుకొని ఇల్లు గడిసే ఉపాయం చూడాలా? ఇట్టాగే ఇవన్నీ నువ్వు చెయ్యాల్సిన పనులే కదా. ఏటి ఎక్కడికి? బాబుని స్కూల్లో చేర్పించడానికి. అది రైట్ అయిన పని. ఎల్లాసింది ఇట్టా కాదు. ఈ డ్రెస్ లో శివయ్య ఎలా ఉన్నాడు బాబు? బాగున్నాడు. అప్పో తీసుకెళ్ళకూడదు, ఇప్పుడు గౌడుగే. చూడు శివయ్య బాబు, బాబును స్కూల్లో చేర్పించావనుకో, బెజవాడ కనకదుర్గమ్మ పేరుతో ఓ కొబ్బరికాయ కొట్టే. ఏమిటి నీకు మంచి ఉద్యోగం దొరికిందనుకో, మధురి మీనాక్షి పేరుతో ఆ రెండోది కొట్టే. నీ మొదటి సంపాదనలో లలితమ్మ గారికి తెల్లసీర కొన్నావనుకో, ఆమె కళ్ళల్లో సంతోషం సిందిపోద్ది. అంతే, ముచ్చటగా ఈ 3 కొబ్బరికాయలు కొట్టేస్తే ఆమె మెళ్ళో 3 ముళ్ళు ఎందుకేశావో అర్థమైపోద్ది. చెప్తాగా శివయ్య, కొబ్బరికాయలు. ప్రదీప్ కుమార్ ప్రజెంట్ సార్.
బాలసుబ్రహ్మణ్యం. జే ప్రవీణ్ కుమార్. ఎస్ సార్. బాలసుబ్రహ్మణ్యం. 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 ఎస్ సార్. సైలెన్స్ సైలెన్స్. ఇలా రండి ఇద్దరు ఇద్దరు. ఎవరయ్యా మీరు? ఎప్పుడు చూడలేదే. ఇప్పుడే చేరామండి. సీడిచ్చారా మీకు? పర్వాలేదు లేండి, సర్దు కూర్చుంటాడు లేండి. అలా కూర్చోవడం కాదయ్యా, హెడ్ మిస్టర్ గారిని చూసారా మీరు? సీడిచ్చారా వారు? ఫీజు కట్టారా మీరు? అవన్నీ అనవసరం అండి, ఇప్పుడు చాలా తెలివితేటలు ఉన్నవాడు. మంచిదే, కానీ ఎవరైనా రూల్స్ ఫాలో అవ్వాలి కదా, వాడైనా మీరైనా నేనైనా. వెళ్ళండి, వెళ్ళి హెచ్ఎం గారిని చూసిరండి. చూడరా, వచ్చేదాకా పాఠమే చెప్పొద్దండి. The grace of our Lord Jesus Christ and the love of God, the fellowship of the Holy Spirit be with you all. Amen. Yes. Hello, Subramanian. Oh, Mr. Balasubramanyam, how do you do? What can I do for you? Balasubramanyam. Oh, I see. He is Balasubramanyam. Sivya. What can I do for him? His school. That is our school. C2. Balasubramanyam. Oh, you want to admit him in our school. What class? Second class. Second class. So, you do one thing. You go to the school, get one application form, fill it up and bring. I'll give a signature. And you have to pay the fees also. How much? 85 rupees. And 5 rupees. And 5. And 5. మీరెవరో నాకు తెలీదే. పర్వాలేదులే, నువ్వెవరో నాకు తెలుసు. లలితం అంతా చెప్పింది. అదా పక్క వీధిలోకి వెళ్దాం. ఎందుకు? ఈ వీధిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయిపోయింది, వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా. ఆ మిగతా డబ్బు నేను ఇస్తాను పద. అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా వాళ్ళు ఫోనం చేసుకుంటారటయ్యా. మరి ఇంకేం చేస్తాను, నాకు ఉద్యోగం లేదుగా. లేదుగా అంటే ఎలా? ప్రయత్నం చేస్తే అదే వస్తుంది. అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా? చూద్దాంలే పద. ఏమిటా పెళ్ళడక? లలితమ్మా, లలితమ్మా, మా దొడ్లో కాసేయమ్మా. ఏంటమ్మా అటు ఇటు చూస్తున్నారు? పొద్దుననగా బాబుని తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళారో ఇవ్వటం. బాబును స్కూల్లో చేర్పించమని, తన ఉద్యోగం చూసుకోమని నేనే పంపించాను. ఆయన ఉద్యోగానికి పంపించారా? ఆయనకేం తెలుసునని? ఏంటమ్మా తెలిసేది? అప్పుడే పుట్టిన లేగదో నేట్లో పారేస్తే ఈదుకుంటూ బయటికి రాదా? ఏద్దానికి ఎవరు నేర్పారని? అట్టాగే శివయ్య బాబు కూడా నెక్కొస్తాడు. మీరు నిబ్బరంగా ఉండండి. అవును చెల్లమ్మా, ఇది నన్ను యదం చేసి శివయ్య బాబు గట్టిగా డోస్ ఇచ్చింది. ఏ చూస్తామనండి, సాయంత్రానికల్లా పనులన్నీ సాధించుకుని శివయ్య బాబు మీసాలు తిప్పుకుంటూ ఇంటికి వస్తాడు. Thank you.
అమ్మా అమ్మా నేను స్కూల్లో చేస్తాడు రెండో తరగతిలో ఏమండి మరి రూపాయి దెబ్బలేమిటి ఊళ్ళో చచ్చానంటే డబ్బు కాదు కదా అందుకని కొడ్డాత కొట్టుకున్నాడు కలిసి మాట్లాడలేదే కలిశాక నేనే కబురు చేస్తాలే పర్వాలేదులే చెప్పేవుగా చూస్తానని నేను చెప్పానుగా ఆ పని మీదే ఉన్నాను ఇదిగో నువ్వు పదే పదే నన్ను జ్ఞాపకం చేయక్కర్లేదు చూస్తానన్నాను చూస్తాను వెళ్ళదు ఏమిటి నా ఉద్యోగం మాదా కోలమమ్మా బాబు మాదా అదే మా అయ్యే నా ఉద్యోగం ఏమిటయ్యా ఏమిటి ఉద్యోగాలు ఇంకా ఎట్లకి వస్తున్నా అనుకున్నావు ఏమిటి బిఏలు ఎంఏలు చదువుకున్న వాళ్ళకే దిక్కు లేదు పోనీ ఎవరికాళ్ళైనా పట్టుకుందామంటే పొట్టకొస్తే అక్షరమొక్క లేదు ఉత్తర దక్షిణాలు ఇటున్నాయో తెలియదు ఇదిగో చూస్తాను కానీ నన్ను విసిగించకు వెళ్ళు
అయితే ఉద్యోగం కావాలంటావు? బాబుని బాగా చదివించి పెద్దవాడిని చేయాలి. లలిత కష్టపడకుండా చక్కగా సుఖంగా ఉండేట్టు చూడాలి. మీకు తెలుసా, అందుకే నేను లలిత మెడలో తాళికెట్టాను, ఇలా తోడుగా నీడగా ఉండటాను. అందుకే మీరు నాకు ఉద్యోగం కావాలంటావు. పదండి పదండి పదండి, త్వరగా మళ్ళీ గుడి మూసేస్తారు. ఇదేమిటి రాసుకున్నా ఇలాగా? పొద్దుననగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేమిటి? ఉద్యోగం దొరికిందేమో. ఉద్యోగవా? అవును, ఆ సంగీత తాతయ్య గారు ఎత్తిస్తా అన్నారుగా. సరుకులు కూరలు ఎంత బరువు! ఇలా మీరే మోసుకురాపోతే ఓ రిక్షాలో పెట్టి తీసుకురావచ్చుగా. ఇక అంత దూరానికి వాడు 4 రూపాయలు అడుగుతున్నాడు, వాడికి ఇచ్చే బదులు బోల్డ్ అంత పంచసార తెచ్చుకోవచ్చు కదా. ఇది మా గుడిలో ప్రసాదం, చక్కెర పొంగల్. ఈ ఊళ్ళో కూడా మీకు గుడుందా? తాతగారు నాకు గుడిలో ఉద్యోగం ఇప్పించారు. 300 జీతం, 100 రూపాయలు అడ్వాన్సు, ఈ సరుకులు పోను, మిగతా డబ్బు చెమట కాదా, తడిచిపోయింది. ఈ డ్రెస్ కూడా అదే. ఇక నుంచి మన వంతు కూడా బోర్డు అంత ప్రసాదం వస్తుందట. రోజు అన్నం వండుకోకుండా అదే తినేసాం అనుకో, చాలా డబ్బు మిగిలిపోతుంది. అది పట్టుకుని రోజు 2 పూట్ల నువ్వు రిక్షాలోనే స్కూల్కి వెళ్ళి రావచ్చు. ఇలా డబ్బులు దాచుకుంటూ దాచుకుంటూ వెళ్ళాం అనుకో, ఒకరోజు ఇది రహస్యం, అమ్మ కష్టపడకుండా వంట మనిషిని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడిప్పుడే అమ్మకు చెప్పొద్దు, తర్వాత చెప్తాం, ఒట్టు చెప్పకూడదు. పాలు, బాలసుబ్రహ్మణ్యం. ఏంటి? నేను నిన్ను స్కూల్లో చేర్పించి ఉద్యోగం సంపాదించి ఇంటి పనులన్నీ చూసుకుంటే లలిత నవ్వుతుందని సుబ్బులు చెప్పిందా లేదా? అవును. మరి ఎందుకు లలిత ఏడుస్తోంది? బాబు ఏంటమ్మా? ఇలారా చక్కగా నవ్వుతుంటే శివి ఏడుస్తున్నా అంటున్నాడు. ఏడుపా? నిన్ను స్కూల్లో చేర్పించినందుకు, మన ఇద్దరిని చక్కగా చూసుకుంటున్నందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అన్నీ అవ్వాలి, మేము చక్కగా నవ్వుతుంటే చేస్తున్నాను చెప్తా. మీ అమ్మకు చీర ఇచ్చి కొబ్బరికాయ కొడదాం అనుకుంటే అంతా పాడు చేశావు. నువ్వులు ఉత్తుకో. సుబ్బులు, సుబ్బులు. ఏం శివయ్య ఇప్పుడు వచ్చావు? పెజవాడ కనకదుర్గ అయింది, మధుర మీనాక్షి అయింది, కాశీ విశాలాక్షి మాత్రం మిగిలింది. చాలా బాగుంది, ఇది లలితమ్మ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. గుడిలో ప్రసాదాలతో పాటు తీసుకొస్తే పసుపు కుంకాలతో ఇలా అయిపోయింది, కాస్త బాగా చేసివ్వు. అట్టాగే.
స్వామి, వాళ్ళిద్దరికి నువ్వు కూడా శుభం పలికేవన్నమాట. మొత్తానికి చెప్పిన పనులన్నీ సాధించవయ్యా. ఈ ఒక్క పని మిగిలిపోయిందిగా. ఇంకా ఏమిటమ్మా? రండమ్మా, రండి. శుభలు, ఇంకా ఏమిటమ్మా ఆలోచన? శివుడాజ్ఞ లేనిదే చేవైనా కుట్టదంటారు. సీతమ్మ వారి తాళిబొట్టు ఈ శ్రీరాముణ్ణి మెళ్ళో కట్టాడంటే ఆ దేవుడు చేసిన తప్పును దిద్దుకొని మళ్లీ నీకు బతికిచ్చాడన్నమాట. చక్కగా పండించుకోమ్మా, ఆ దేవతలు కూడా నిన్ను ఆశీర్వదిస్తారు. ఇదిగో బాబుని నేను తీసుకెళ్తున్నాను, రేపు పంపిస్తానులే. ఎందుకు? అదంతా లలితం చెప్తుందిలే. తలిపేసుకో. మనసు పలికి
మామగారు బాబు నమస్కారం, నేను శివయ్య. రండి రండి. అరే తాతగారు, తాతగారు వచ్చారు. ఆ రోజు మా అమ్మని మామిని తెచ్చింది. తెచ్చారా? ఏదో చిన్నవాడు, పర్వాలేదు. మీరు కూర్చోండి. లలిత లలిత, కాఫీ రెండు. పర్వాలేదు బాబు. వద్దా, అమ్మగారి ఆరోగ్యం ఏమీ బాగలేదు. బాబుని లలితమ్మ గారిని చూడాలని కలవరిస్తున్నారు. తీసుకువెళ్లాలని స్వయంగా బాబుగారు వచ్చారు. త్వరగా బయలుదేరి వెళ్ళి వచ్చేద్దాం. ఒకసారి వెళ్ళడం అయింది, తిరిగి రావడం అయింది. నిజమే, ఆనాడు ఇంటి పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నాను, నిన్ను కాదన్నాను. కానీ ఈనాడు 30 ఏళ్ల కాపురం చేసిన నా భార్య కడసారి కోరిక తీర్చడం నా బాధ్యత అనిపించింది. అందుకే వచ్చాను. ఇది తప్పనుకుంటే నీ ఇష్టం. జరిగింది ఏదో జరిగిపోయింది. పంతాలకి పట్టింపురికి పోయి పెద్దమ్మగారి ప్రాణాలు బలి చేయకండి అమ్మా. అమ్మా, ఒక్కసారి బాబుని తీసుకుందండి అమ్మా.
మా నాయనమ్మ చచ్చిపోతుంటే నేను పక్కనే ఉన్నానా లేదా? ఏమిటి ఉన్నానా లేదా? ఇప్పుడు వాడి నాయనమ్మ జబ్బుగా ఉంటే వాళ్ళు పక్కనే ఉండాలి కదా. వాళ్ళు వచ్చారా? వచ్చారమ్మా, ఆయనే స్వయంగా వెళ్ళారుగా, తప్పకుండా తీసుకొస్తారు. వాళ్ళు రారు డాక్టర్, అభిమానం గల పిల్లాయే. ఈ ఇంట్లో అడుగు పెట్టదు, మనవడి చేత తలకొరువు పెట్టించుకునే యోగ్యత నాకు లేదు డాక్టర్. మీరు ఇలా ఉద్రేకపడటం మంచిది కదా. రండి బాబు, రండి. రండమ్మా, ఇప్పుడు వారికి కావాల్సింది నేను కాదు, మీరే. ప్లీజ్ డాక్టర్, ఎలా ఉంది? ఇంకేం భయం లేదు, వీళ్ళు వచ్చేసారుగా. అమ్మా అమ్మా, బాబుగారు కోడల్ని మనవాణ్ణి తీసుకొచ్చారమ్మా. నమస్కారం. నా కాదు, మా ఆయనమ్మకి. నమస్కారం నాన్నమ్మ. నాన్న, నా తండ్రి. నమస్కారం అండి. రామ్మ కూర్చో. అమ్మా లలిత, ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. అమ్మా, అతను వట్టి శివయ్య కాదమ్మా, పరమశివుడు. అమ్మా ఇదిగోనమ్మా. బాబు ఇందా తీసుకో. అమ్మ కోపడుతుంది. తీసుకో బాబు. బాబు నువ్వు నాన్నమ్మ దగ్గరే ఉండిపోతావు కదూ, వెళ్ళిపోవు కదూ. నా తండ్రి పాలు. అమ్మగారిని బతికించింది నిజంగా నువ్వే. చూశారా బాబు, మనవాడు కంటపడగానే అమ్మగారిలో జీవకళ కనిపిస్తోంది. అది ఏ మందు ఇంతవరకు ఇవ్వలేదు. బాబు ఏదో చిన్నవాడిని చెబుతున్నా అనుకోకండి, పంతాలకి పోకండి. కోడలు గారిని మనవాణ్ణి ఎలాగైనా ఇక్కడ ఉండే ఏర్పాటు చేయండి. అమ్మగారు మళ్ళీ మనలో ఓ మనిషి తిరుగుతారు బాబు. అమ్మా తాళం చెవులు. అమ్మగారు మీకు ఇమ్మన్నారమ్మా, తీసుకోండి తీసుకోండి అమ్మా. అమ్మా ఈ పూట వంట ఏం చేయించమంటారమ్మా? నన్ను అడుగుతారు ఏమిటి? ఈ బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది మీరే కదమ్మా. నేనా? అవునమ్మా, ఈ రోజు కోసమే మేమంతా ఎదురు చూస్తున్నామమ్మా. నువ్వు లలిత క్షేమం కోరేవాడివైతే మీ సంబంధాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఈ ఇంటి గొడవలుగా ఆమె భోగభాగ్యాలు అనుభవించాలంటే నువ్వు వాడికి దూరంగా వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉండమంటుంది, ఉందామా? ఏం సవయ్యా, ఏమైంది చెప్పు. ఇంట్లో బాగలేదా? సరమ్మా తన్నొప్ప ఆకలిస్తుందా? ఆకలిస్తుంది నాకు తెలుసు. తిను తిను. వద్దా Thank you.
ఎందుకండి దాన్ని కొడుతున్నారు? ఇది ఇది ఏడుస్తున్నట్టు భావిస్తోంది. నేను సంతోషంగా ఉండాలనుకుంటే. నేను దూరంగా ఉంటే మీకు సంతోషమా? వీడి నానమ్మ దగ్గర మీరుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. అయితే మీరు మా దగ్గర ఉండరా? ఉండకూడదు. మీరుంటే రావు గారి పరువు ప్రతిష్టలకి భంగం అవునా? మీరిద్దరే ఉండాలి. వీడు అక్కడ ఉంటే పెద్ద చదువులు చదివిస్తారు, ఆ కార్లు ఇల్లు పొలాలు అన్ని వీడికే చేస్తారు. తప్పు. నువ్వు అమ్మ హాయిగా ఉండొచ్చు సంతోషంగా. ఓహో, అందుకనా మీరు సామాన్లన్నీ సర్దుకొని ఊరు వెళ్ళిపోతున్నారు? అంటే మీరక్కడ మన ఊర్లో సంతోషంగా ఉంటారు, నేను బాబు ఇక్కడ ఆ పెద్దింట్లో సంతోషంగా ఉంటాం. బాగుంది. మరి అప్పుడప్పుడు మేము గుర్తొస్తే మీకెలా ఉంటుంది? ఇప్పుడు మా నాయనమ్మ కూడా లేదు, చచ్చిపోయింది. మనల్ని ఎవ్వరూ విడదీయలేరండి. చివరిగా దేవుడు కూడా ఏమండి. చూడండి, ఆ రావు గారు చూపించేది ప్రేమ కాదు, అభిమానము కాదు, స్వార్థం అండి. ఆయన భార్య ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం బాబు కావాలి. బాబు నన్ను విడిచి ఉండలేడు కనుక నేను కావాలి. మీరుంటే ఆయన పరువు ప్రతిష్టలకి భంగం కనుక మీరు అక్కర్లేదు, అందుకే మిమ్మల్ని పంపించేస్తున్నారు. ఏమండి, మీరంటే ఇష్టం లేని వాళ్ళు నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డను చూసి ఇష్టపడగలరా? వాడిని భూమి మీద పడకుండానే చంపారు. అలా చేయటం మంచిది. తప్పండి. పాపం, వాడు నాకు బిడ్డ కాదు, నాకు మరో జన్మనిచ్చిన ఈ దేవుడి ప్రతిరూపం. అది కాదు, మా నాన్నమ్మ ఎప్పుడు భయపడేది నేను ఇలా అయిపోయాను, నా వంశం అంతా అలాగే అయిపోతుందో ఏమో అని. కాదండి, కాదు. ఈ ముని మనవుణ్ణి చూసి ఎక్కడున్నా సంతోషపడుతుంది. కల్మషం లేని ప్రేమ, మలినం లేని మనసు మీకున్నాయి, అవే వాడికి శరీరం రక్ష. వాడు పెద్దవాడి, పెద్ద పెద్ద చదువులు చదివి ఎంత వాడవుతాడో చూడండి. వీడే వాడు నాగసుబ్రహ్మణ్యం ఐఏఎస్. ఇక్కడికి రావటం పోవటం కష్టంగా ఉందని కాదు, కానీ నువ్వు మాతో పాటే ఉంటే ఇక్కడ ఎలా ఉంటున్నావు అని దిగులు ఉండదు మాకు. అవును మావయ్య, మీరు ఇక్కడే ఇంట్లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నారో మాకు తెలియదు కాదు, కానీ మాకున్న పెద్ద దిక్కు మీరొక్కరే. మీరు మాతోనే ఉండి మా మంచి చెడ్డ చూస్తూ ఉంటే మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంటుంది మావయ్య.
దయచేసి కాదనకండి, మాతో రండి మావయ్య. అవునన్న, మేమంతా ఉండి నువ్వు ఈ పనివాళ్ళ చేతి కూర్చుంటుంటే మేము అక్కడ సుఖంగా ఉండగలమా? నువ్వే చెప్పు. అవును తాతయ్య, మీరు మాతో రావాల్సిందే. అవును తాతయ్య, మాతో రావాల్సిందే. మనం ఎప్పుడు వెళ్ళాలి? అదేంటి నేరం కూడా మందు చేస్తున్నా? ఇప్పుడు ఎందుకు పట్టుకోరు? వెళ్ళే ముందు ఆ తులసి సమక్షంలో నీ ఊళ్ళో కళ్ళు మూస్తే జన్మ జన్మలకి మీరు నా పసుపు కుంకుమలు నాతోనే ఉంటాయట. ఇప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? కాదు, ఒక రెండు నెలలు ఉండకూడదు. ఎందుకు? ముక్కోటి ముక్కోటి ఏకాదశి వస్తుంది, అప్పుడైతే సరాసరి స్వర్గానికే వెళ్ళిపోవచ్చు. అందుకే అంతవరకు ఆ దేవుడు ఉంచద్దు. పోనీ ఒక నెల ఉండి మన కోడలు కడుపుతోంది కదా, మనముని చూసి వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పటి నుంచి తులసికోట దగ్గర ఎందుకు? చలిగా ఉంది, లోపల వెళ్ళిపోదు. మండే కట్టెలతో చలి కాచుకుపోయేదాన్ని, ఒళ్ళు కట్టు కట్టినా పర్వాలేదు. ఒళ్ళో పడుకునేవాడి. లలిత, ఏంటిది? వద్దు వద్దు. Yeah.
సహనశీలికి ఓ మాతలాలి కారుణ్యమూర్తికి కన్నీటి లాలి నా ఊపిరౌని జ్యోతికి రవికాంతి లాలి సుగుణాల రాశికి గగనాల లాలి పంచభూతాల లాలి 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 దేవతకు పంచభూతాల లాలీ.